రేపే సోమవారం. రేపు సోమవారం రోజు కేవలం గాజు గ్లాసు ఉప్పుతో ఈ చిన్న పని చెయ్యండి. ఖచ్చితంగా 24 గంటల్లో మీ అదృష్టం మారిపోతుంది. మానసికంగా శారీరకంగా బాధలు పడుతున్నవారైనా, మానసిక పరంగా ప్రశాంతత లేకపోయినా సరే, రేపు సోమవారం రోజున ఈ పరిహారం చేయటం వల్ల అలాంటి సమస్యల నుండి బయటపడతారు. సోమవారం అంటే చాలా మంచి రోజు. సోమవారం రోజు చేసే పరిహారాల వల్ల మంచి ఫలితం వస్తుంది. అంతేకాదు, సోమవారం పరమశివునికి ఇష్టమైనటువంటి రోజు. సోమవారం రోజు శివలింగానికి అభిషేకం చేస్తే ఎంతో మంచి పుణ్యం లభిస్తుంది. అంతేకాదు, శివాభిషేకం వల్ల పరమశివుడు ఎంతగానో మురిసిపోతాడు. ఇలా శివునికి అభిషేకం అంటే చాలా ఇష్టం. అందుకే పరమశివుణ్ణి అభిషేక ప్రియుడు అని కూడా పిలుస్తూ ఉంటారు. భరించలేని కష్టాల్లో ఉన్నవారైనా సరే, రేపు సోమవారం రోజు కేవలం దొడ్డుప్పు గాజు గ్లాస్తో చేసే ఈ చిన్న పరిహారం వల్ల సమస్త పాపాలు ఖచ్చితంగా తొలగిపోతాయి. మేము చాలా కష్టాల్లో ఉన్నామండి. ఆర్థికంగా డబ్బు మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఆర్థిక స్థితిగతులు అనేవి బాగాలేవు. మేము ఆర్థికంగా చాలా నష్టపోతున్నాము. ఎంత సంపాదించినా చేతిలో చిల్లిగవ్వ మిగలట్లేదు. అలానే ఏదైనా అంటే ఎక్కువగా కష్టపడి సంపాదించాలి అన్నా మాకు ఏ దారులు కనిపించట్లేదు. అన్ని దారులు మోసుకుపోయినట్లుగా అనిపిస్తుంది. దరిద్రం మాచుట్టే ఉన్నట్టు అనిపిస్తుంది. పిల్లలు కూడా హెల్త్ ఎప్పుడూ బాగుండట్లేదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అలాంటి వారు కూడా ఖచ్చితంగా ఈ పరిహారం చేస్తే అన్నీ సెట్ అయిపోతాయి. పిల్లల ఆరోగ్యం కుదుట పడుతుంది. అంతేకాదు, మీ ఇంట్లో పరిస్థితులు అంటే ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. ఆర్థికంగా మీరు ఎలాంటి ఇబ్బందుల పాలు అవ్వాల్సిన అవసరమే ఉండదు. ముఖ్యంగా సోమవారం రోజు పరమశివుణ్ణి పూజించిన వారికి ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యంతో పాటు అందం కూడా లభిస్తుంది. అంటే సోమవారం రోజు శివలింగానికి అభిషేకం చేసేవారికి లేదా ప్రతి సోమవారం పరమశివుణ్ణి పూజించే వారికి ఒక తెలియని కాంతి ఉంటుంది. ముఖంలో ఒక తేజస్సు ఉంటుంది. అలానే వారు ఆరోగ్యంగా ఉంటారు. వారి యొక్క ముఖంలో కళ, కాంతి అంటే అందం, ఐశ్వర్యం, ఆరోగ్యం అన్నీ కూడా లభిస్తాయి. సోమవారం రోజు పరమశివుణ్ణి బిల్వదళాలతో పూజించటం, ఆవు పాలతో కానీ, పంచామృతాలతో కానీ, లేదా మీ చేతితో ఒక చెంబెడు నీరుని కానీ శివలింగం పైనుండి పోస్తే చాలు. అంటే దానిని అభిషేకం అంటారు. అలా చేసి ఒక బిల్వదళాన్ని సమర్పించినా సరే. ఇక ఈ విధంగా ఉప్పు అలానే గాజు గ్లాసుతో చేసే పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది. సోమవారం రోజు పరమశివుణ్ణి అభిషేకించిన, నీలిరంగు పుష్పాలతో పూజించిన, లేదా తుమ్మి పూలు, గోరిమిఠా పూలు, శంకు పూలు వీటితో పూజించిన పరమశివుని అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అన్ని దారులు మోసుకుపోయినప్పటికీ ఏదో ఒక దారిని తెరిపించి వారిని కష్టాల్లో నుండి గట్టెక్కించి ఒక మంచి జీవితాన్ని ప్రసాదించేవారే పరమశివుడు. పిలిస్తే పలికే దేవుడు. అందుకే పరమశివుణ్ణి భోలాశంకరుడు అని కూడా పిలుస్తూ ఉంటారు. భోలాశంకరుడు అంటే అడగగానే వరాలు ఇచ్చేవారే భోలాశంకరుడు. ఇక ఇలా ఎంతటి కష్టంలో ఉన్నవారైనా తమ భక్తులని కష్టాల నుండి గట్టెక్కిస్తారు పరమశివుడు. కాబట్టి మీకు భరించలేని కష్టాలు, ఆర్థిక సమస్యలు అధికంగా ఉన్నప్పుడు ఎవరైనా సరే, ఏ కోరిక అయినా సరే, అది ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, వ్యాపారంలో నష్టాలు, ఉద్యోగం దొరకకపోవటం, చదువు, ఇట్లా ఏ విషయం అయినా సరే, ఏ కోరిక అయినా సరే 100% మీకు తీరాలి, ఏ సమస్య అయినా తీరిపోవాలి అంటే గనక 41 రోజుల పాటు అంటే 41 సోమవారాలు ప్రతిరోజు కూడా పరమశివుణ్ణి అభిషేకించండి. ఉదయం సూర్యోదయానికంటే ముందే ప్రతిరోజు పరమశివుణ్ణి అభిషేకించండి. ఆడవారైనా, మగవారైనా, చిన్నపిల్లలైనా, పెద్దవారైనా, ఎవరైనా, ఏ కష్టమైనా, ఏ కోరిక అయినా 100% తీరిపోవాలి అంటే 41 సోమవారాల పాటు పరమశివుణ్ణి అభిషేకించండి. మీరు ఆవు పాలతోనే అభిషేకం చేయాలి, పంచామృతంతోనే అభిషేకం చేయాలి అనేది ఏమీ ఉండదు. కేవలం స్వచ్ఛమైన నీటిని ఒక చెంబెడు తీసుకొని ఆ చెంబెడు నీటిని మీ కుడి చేయితో పరమశివునిపై పొయ్యండి. ఇలా ఓం నమః శివాయ అంటూ ఆ నీటిని శివలింగంపై పోస్తూ ఉండండి. ఇలానే ప్రతి సోమవారం చేయండి. అలానే శనివారాలు కూడా చేసుకోవచ్చు. ఇలా 41 రోజుల పాటు క్రమం తప్పకుండా చేస్తే గనక అద్భుత విశేష ఫలితాలు పొందుతారు. ఆ వారాలు పూర్తవ్వక ముందే మీకు మంచి రిజల్ట్ అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది.
అంతేకాదు, మరి ఆడవారు కొన్నిసార్లు వాళ్ళకు కొన్ని సమస్యలు ఉన్నప్పుడు అభిషేకం చేయరాదు కదండి అని మీరు అనుకోవచ్చు. అయితే అవి పర్వాలేదండి, ఆ రోజు కాకపోతే మళ్ళీ ఇంకొక వారం చేయవచ్చు. ఇక ఇక్కడ మీకు ఇష్టమైన పువ్వులు అన్నీ వాడుకోవచ్చు, కాకపోతే ప్రతిసారి ఒక బిల్వదళాన్ని సమర్పించడానికి ప్రయత్నించండి. బిల్వదళం అంటే పరమశివునికి అత్యంత ప్రీతికరం కాబట్టి అభిషేకం చేసిన వెంటనే బిల్వదళాన్ని కూడా పరమశివలింగానికి సమర్పించి ఓం నమ శివాయ అనండి. ఇలా అత్యంత భక్తి శ్రద్ధ నమ్మకంతో ఇలానే 41 రోజుల పాటు చేస్తే గనక తీరని కోరిక సైతం తీరిపోతుంది, అద్భుత విశేష ఫలితాలు మీ కళ్ళతో మీరే చూస్తారు. ఇక అలానే మరి రేపు సోమవారం రోజు ఉప్పు గాజు గ్లాసుతో ఎలాంటి పరిహారాలు చేయాలో తెలుసుకుందాం. అలానే మీకు జీవితంలో బాగా కలిసి రావాలి అంటే గనక సోమవారం రోజు ముత్యాన్ని కానీ వెండిని కానీ కొనండి, అంటే అది కొని ఇంటికి తెచ్చుకోండి. అది కొనాలి అనుకునేవారు గనక మీరు సోమవారం రోజు ముత్యాన్ని పగడాన్ని అలానే వెండిని కొని ఇంటికి తెచ్చుకుంటే బాగా కలిసి వస్తుంది. సోమవారం రోజున అలా కొనడం వల్ల జీవితంలో బాగా కలిసి వస్తుంది, అనుకున్నది సాధిస్తారు, మంచి ఫలితాలు కూడా కలుగుతాయి. ఇక అదేవిధంగా రేపు సోమవారం రోజు ఉప్పు మరియు గాజు గ్లాసుతో ఏ పరిహారం చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయో ఖచ్చితంగా 24 గంటల్లో అదృష్టాన్ని చూస్తామో ఇప్పుడు తెలుసుకుందాం. దొడ్డుప్పు అనేది విశేషమైనటువంటి ఒక శక్తివంతమైనటువంటి వస్తువు అండి. సహజంగా దొడ్డుప్పు సముద్రం నుండి వస్తుంది. దొడ్డుప్పులో లవణం అధిక స్థాయిలో ఉంటుంది, ఉప్పులో లవణం అధికంగా ఉంటుంది. అందుకే సోమవారం రోజు ఉప్పుని వేసుకొని స్నానం చేయటం వల్ల, అంటే మనం స్నానం చేసే నీటిలో దొడ్డుప్పుని వేసుకొని స్నానం చేయటం వల్ల శరీరంలో ఉన్న దోషాలు పాపాలు నరదృష్టి పూర్తిగా తొలగిపోతుంది. అంతేకాదు సోమవారం రోజు ఒక ప్రత్యేకమైనటువంటి పరిహారం దొడ్డుప్పుతో గనక చేస్తే ఇక అలాంటి వారికి మానసికమైనటువంటి ఆందోళన కానీ లేదా శారీరకమైనటువంటి ఏదైనా సమస్యలు కానీ తొలగిపోతాయి. అదేమిటి అంటే తూర్పు వైపుకు కూర్చొని, అంటే తూర్పు వైపుకు ముఖం పెట్టి కూర్చొని 2 గుప్పిళ్ళలో దొడ్డుప్పుని పట్టుకొని గట్టిగా పట్టుకొని 1-5 నిమిషాల పాటు కళ్ళు మూసుకోండి. అలా 1-5 నిమిషాలు అయ్యాక ఆ ఉప్పుని నీటిలో వేసి కరిగించి ఆ కరిగించినటువంటి నీటిని ఎవరు తొక్కని ప్రదేశంలో పొయ్యండి. ఇలా గాని రేపు సోమవారం చేస్తే మానసిక శారీరక సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి, 5 నిమిషాల్లోనే అదృష్టం ఖచ్చితంగా కలుగుతుంది. ఎందుకంటే దొడ్డుప్పు అంతటి శక్తివంతమైనటువంటిది. దొడ్డుప్పుతో ఏ పరిహారాలు చేసినా సరే ఇట్టే మంచి ఫలితం అనేది వస్తుంది. ఇక దొడ్డుప్పు గాజు గ్లాసుతో ఏ పరిహారం చేయాలి అంటే ముందుగా 1 గాజు గ్లాసుని తీసుకోండి. ఆ గాజు గ్లాసులో దొడ్డుప్పుని పొయ్యండి, అందులోనే నీరుని కూడా పొయ్యండి. అలా గాజు గ్లాసులో దొడ్డుప్పు నీరుని పోసాక ఆ గాజు గ్లాసుని మీ యొక్క బాత్రూంలో మీరు, అంటే ఏదైనా ఒక మూలను పెట్టుకోండి, అది ఎక్కడైనా పర్వాలేదు, బాత్రూంలో పైన కావచ్చు లేదా కింద కావచ్చు పెట్టుకోండి. ఆ గాజు గ్లాస్ పైన మూతనేమి పెట్టవలసిన అవసరం లేదు, ఎందుకంటే మూతను పెడితే మన ఇంట్లో ఉన్న చెడుని తొలగించుకోలేదు. ఎక్కువగా బాత్రూంలోనే నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి బాత్రూంలో గాజు గ్లాసులో ఉప్పుని వేసి ఆ ఉప్పు నీటిని మీరు బాత్రూంలో పెట్టండి. అలానే మీరు స్టీలు వంటి వేరే గ్లాసులు ఇలాంటివి ఏవి తీసుకోకూడదు, కేవలం గాజు గ్లాసుని మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే గాజు గ్లాసుకే ఎక్కువగా చెడుని లాగేసుకునే శక్తి ఉంటుంది. ఇక దొడ్డుప్పు గాజు గ్లాసు 2 వాడి చేసే పరిహారాలు అద్భుత విశేష ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి ఈ విధంగా రేపు సోమవారం రోజు 1 గాజు గ్లాసులో దొడ్డుప్పుని వేసి ఆ గ్లాసుని మీరు బాత్రూంలో ఎక్కడైనా పెట్టవచ్చు. అదేవిధంగా మీరు నిద్రించే సమయంలో మీ యొక్క బెడ్రూంలో 1 రాగి చెంబుని తీసుకోండి. ఆ రాగి చెంబులో నిండుగా దొడ్డుప్పుని పొయ్యండి. అలా దొడ్డుప్పుని పోసి ఆ రాగి చెంబుని మీరు మీ ఇంట్లో బెడ్రూంలో ఏదైనా ఒక ప్రదేశంలో, అంటే బెడ్ కింద కావచ్చు లేదా మీకు ఎక్కడ కంఫర్ట్గా అనిపిస్తే అక్కడ పెట్టండి, ఎక్కడికి వెళ్ళి బెడ్రూంలో ఉండాలి అంతే. అలా మీరు బెడ్రూంలో 1 రాగి చెంబులో నిండుగా ఉప్పుని పోసి రాత్రంతా కూడా బెడ్రూంలో అలానే ఏదో ఒక మూలన లేదా ఏదో ఒక ప్లేస్లో పెట్టడం వల్ల మీకు ఉండే ఒక
చెడు శక్తి పూర్తిగా తొలగిపోతుంది. మీకు పీడకలలు రావటం లేదా చర్మం భయంకరంగా మారటం, చర్మ సమస్యలు రావటం, అనారోగ్య సమస్యలు రావటం వంటి సమస్యలు ఏమున్నా తొలగిపోతాయి. ఇక రాగి చెంబులో ఉప్పుని పోసి బెడ్రూమ్లో పెట్టి నిద్రించడం వల్ల మీకు ఒక ముఖంలో తెలియని కాంతి, బ్రహ్మ తేజస్సు కలుగుతుంది. ఒక అద్భుతమైనటువంటి చర్మ సౌందర్యం కలుగుతుంది. ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. సుఖమైనటువంటి నిద్ర కూడా లభిస్తుంది. ఇక మంచి ఉత్తేజం ఉంటుంది. ఏదైనా సాధించగలం అనే సంకల్పం ఉంటుంది. అంతేకాదు మంచి మంచి ఆలోచనలు తడతాయి. బ్రెయిన్ కూడా రీఫ్రెష్ అవుతుంది. చెడు శక్తులు, నెగటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది. రేపు సోమవారం రోజు ఉప్పుతో ఈ విధమైనటువంటి పరిహారాలు చేయండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు లభిస్తాయి. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. డబ్బు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది. డబ్బు సంపాదించే ఎన్నో రకాల మార్గాలు కూడా తెరుచుకుంటాయి. ఇక వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి.